కుప్పంలో జగన్ మాస్టర్ స్ట్రోక్, వైసీపీలోకి చంద్రబాబు రైట్ హ్యాండ్. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వంక, ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి మరో వంక ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళుతున్నారు. రాయలసీమ జిల్లాలను చుట్టేస్తున్నారు. కిందటి నెల 27వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపై వద్ద ప్రారంభమైన ఈ బస్సు యాత్ర 21 రోజుల పాటు కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. ఈ బస్సు యాత్ర నేటికి 7వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అన్నమయ్య రాయచోటి జిల్లాలో సాగుతోంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల మీదుగా అన్నమయ్య రాయచోటిలో జగన్ అడుగుపెట్టారు. ఈ బస్సు యాత్ర సందర్భంగా వైసీపీలో భారీ చేరికలు చోటు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జనసేన సీనియర్ నేత పితాని బాలకృష్ణ వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం కదిరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాందుబాష ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఎం సుబ్రహ్మణ్యం నాయుడు వైసీపీలో చేరారు. కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాధారణంగా జగన్ ఆహ్వానించారు. సుబ్రహ్మణ్యం నాయుడు గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుకు కుడిభుజంగా చెబుతుంటారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో నంబర్ 2గా గుర్తింపు పొందారు. ఇక్కడ ఆయనకు మంచి పట్టు ఉంది. భారీ సంఖ్యలో కేడర్ కూడా ఉంది. ఈ ఉదయం అమ్మగారిపల్లి క్యాంపు వద్ద వైఎస్ జగన్ ను కలిశారు ఆయన. సుబ్రహ్మణ్యం నాయుడుతో పాటు టీడీపీ సీనియర్ నేతలు కృష్ణమూర్తి, బేతప్ప జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కుప్పం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ వారి వెంట ఉన్నారు.